ఇరాక్లో చిక్కుకుపోయిన 32 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో స్పందించిన విదేశాంగ శాఖ వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసింది. వీరంతా తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ వస్తారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఇరాక్ వెళ్లారు. అక్కడకు వెళ్లాక కానీ ఏజెంట్ల మోసాలకు బలైపోయిన సంగతి అర్థం కాలేదు. దాదాపు 2 ఏళ్ల పాటు వీరు ఇరాక్లోని ఎర్బిల్లో చిక్కుకుపోయారు. నరక యాతన అనుభవించారు. తమ కష్టాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పలుమార్లు ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపింది. వారు తిరిగి స్వదేశానికి చేరుకునేలా ఏర్పాటు చేసింది. ఇరాక్ నుంచి దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. తిరిగి వచ్చిన వాళ్లలో 32 మంది తెలంగాణ వాసులు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఇరాక్లో చిక్కుకుపోయిన 32 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. దాదాపు 2 సంవత్సరాల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని తిరిగి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు గల్ఫ్ బాధితులంతా కూడా. ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతాల నుంచి వెళ్లినటువంటి వీరంతా కూడా రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవతో, అదేవిధంగా గల్ఫ్ బాధితుల సంఘం బసంత్రెడ్డి యొక్క ప్రయత్నంతో ఇదంతా కూడా సఫలీకృతమైందని వాళ్ళంతా చెప్తున్నారు. ఈ రోజు ఉదయమే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా గల్ఫ్ లో, ఇరాక్ లో, ఎర్బిల్ అనే పట్టణంలో ఉద్యోగాల కోసం వెళ్లిన వీరంతా కూడా ఏ రకంగా బాధలు పడ్డారు అన్న అంశాన్ని అడిగి తెలుసుకుందాం. బసంత్రెడ్డి గారు, ప్రధానంగా వీరి సమస్యలు మీకు ఏ రకంగా తెలిసింది? హైదరాబాద్ జిల్లా మారెడ్డి కుమరయ్య గారి సహకారంతో, మారెడ్డి కుమరయ్య చెప్పిన ఇట్లా ఉన్న సార్ ఇబ్బందులు అని చెప్తే నేను తక్షణమే స్పందించి 3.5 నెలల పోరాటం, 3.5 నెలల నుంచి ఇటు ఢిల్లీకి, అటు మంత్రి కేటీఆర్ గారికి, ఇరాక్ లో ఉన్న సీజే దీపక్ గారికి టచ్ లో ఉంటూ కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళు రోజు ఫోన్ చేయాలా సార్, జైలు వేసిరు సార్, మమ్మల్ని పోలీసులు అడగబెట్టు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేస్తే నేను ఇక్కడ నుంచి స్పందించి సీజే గారితో మాట్లాడి ఆయన సీజే గారు ఓపికగా విని చేస్తుండే. మంత్రి కేటీఆర్ గారు కూడా ఎన్నిసార్లు అయినా కానీ ఎంటో ఎంట మాట్లాడి, ఢిల్లీకి మాట్లాడి, దీపక్ గారితో మాట్లాడి ఇంకేం కావాలా ఇంకేం కావాలని చెప్తే మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఈ సదేశానికి వచ్చారని చెప్పొచ్చు. ఇది ఎట్లా అంటే దుర్భరమైన జీవితం. 15 రోజులు విజయమే వెళ్ళినారు, విజయ అయిపోయింది. విజయ అయిపోయినాక స్వదేశానికి రాలేరు. ఏదైనా చెప్పినంటే పోయిన తర్వాత కంపెనీ అకామ్ అంటారు అక్కడ, అకామ్ అంటే వర్క్ పర్మిట్, వర్క్ పర్మిట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లేరు. తీసుకెళ్తే అక్కడ ఇక్కడ 150,000 లింపిపోయారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదింటూ గాయపోయి ఇప్పుడు ఎవరు ఉన్నారు ఏమన్నారంటే లాస్ట్ నన్ను లెంగ్త్ నాకు ఫోన్ చేస్తే నేను కుమరయ్య ద్వారా నేను ఫోన్ చేస్తే నేను స్పందించి అంతకుముందు 30 మంది కూడా తెప్పించిన. ఇప్పుడు వీళ్ళు కూడా ఢిల్లీ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు తెలంగాణ భవన్లో ఉన్నాము. తెలంగాణ భవన్ నుంచి సాయంత్రం ట్రైన్కి వెళ్తున్నాము. మంత్రి కేటీఆర్ గారికి కలిసే అవకాశం ఉంది. నేను చేసిన సేవలు వారి మాటలు చెప్తారు, వారే చెప్తారు. మొత్తానికి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు అన్న అంశాన్ని అడిగి తెలుస్తుంది. మీరు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మాది మంచిర్యాల డిస్టిక్, మా మండలం జన్నారం విలేజ్ సింతలపల్లె. ఉపాధి కోసమని ఇరాక్ వెళ్ళాను. అంటే ఎట్లా, ఎంత డబ్బు ఇచ్చారు, ఏ ఉద్యోగం అని చెప్పారు? అక్కడ క్లీనింగ్ సెక్షన్ అని చెప్పేసి 140,000 రూపాయలు తీసుకున్నారు. మీకు 2 సంవత్సరాలు అగ్రీ చేసిస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అలకటి వరకు మీకు 30,000 జీతం ఉంటుంది అని చెప్పేసిన తర్వాత మేము నమ్మాము. మాకు తెలియదు కదా, కంట్రీ అంటే తెలియదు. ఇక్కడనే ఏదో చిన్నగా పెద్దగా పని చేసుకునే వాళ్ళము. పోయిన తర్వాత అకామ చేపించలేదు. 3 నెలల వీసా అది, మాది 3 నెలల వీసా అని తర్వాత తెలిసింది. ఈ లోపల వెళ్ళిపోవాల్సిన వాళ్ళం, ఇంకా ఉన్నాము అంటే తర్వాత ఫైన్ కట్టవలసి వస్తుందని మాకు తర్వాత తెలిసింది. అటే ఇరుక్కపోయినాము. నాలాగా చాలా మంది ఇరుక్కపోయారు. అట్లనే మొదటి బ్యాచ్ లో కూడా బసంత్రెడ్డి 33 మందిని తీసుకున్నారు. అది దాని ద్వారానే మేము కూడా తెలుసుకుని సార్ తో మాట్లాడి, సార్ కేటీఆర్ తో మాట్లాడి, అందరితో మాట్లాడి ఈ రోజు నైట్ 2 గంటల పోయి 18 నెలలు అవుతుంది. 9 నెలలు పనిచేశాము. ప్రతిమ నెలలు పనిచేయలేదు. జీతం వచ్చిందా? జీతము ఇచ్చారు, కొంచెం ఇచ్చారు, పూర్తిగా అయ్యాలే. ఏం చేశారు మరి తర్వాత మీ జీవనం ఎట్లా, మరి ఆహారం తిండి ఉండటం ఎట్లా? అక్కడక్కడ దోస్తు వాళ్ళు, ఊరి వాళ్ళు అక్కడక్కడ దూరం ఉంటే అక్కడక్కడ తలలు దాల్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళు పనికి వేనసేపు లోపల రూములలో ఉందము. పనికి వచ్చినాక వాళ్ళతో పాటు కలిసి మందిలో ఏర్పడకుండా ఉందము. వీడొక వారం, వాడొక వారం, వాడొక వారం ఇట్లా గడిపినాము. ఇప్పుడు 105 రోజులు అవుతుంది. మేము కూడా పెట్టి మా కోసం కూడా ఈ సార్లు అందరూ అక్కడ కొమరయ్య, ఇక్కడ బసంత్రెడ్డి సారు మా కష్టాన్ని ఆళ్ళ కష్టంగా భావించి
మా పనిని వాళ్ళ పనిగా భావించి కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎంతమంది ఉంటారు? ఇంకా అక్కడ వందల మీదనే ఉంటారు సార్ వాళ్ళు. తెలంగాణ ప్రాంతం నుంచి? మన తెలంగాణ వాళ్ళే. కాకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో రాలేకపోయారు, కానీ మా పరిస్థితులు ఈనంగా ఉన్నాయి కాబట్టి మేము రావాల్సి వచ్చింది. మేము రాకనే 2:30 రాకట్టే మమ్మల్ని షేర్ చేశారు బసంత్ రెడ్డి గారు, మీడియా వాళ్ళందరూ మన తెలంగాణ భవనానికి తీసుకొచ్చారు. ఒక రూమ్ అరేంజ్మెంట్ చేశారు, స్నానం గిన్నం చేశాము. ఇప్పుడు కూడా ఏమంటుండంటే సారు మిమ్మల్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్తా మన తెలంగాణ ఎక్స్ప్రెస్ లో, రేపు కేటీఆర్ ముందట మీకు కూర్చుండబెట్టి మాట్లాడి మీకు ఏదన్నా ఎంతో కొంత మీ గురించి నేను మాట్లాడి సహాయం సహకారం చేయగలుగుతా అన్నారు. అదేవిధంగా మా మా గరీబ్ కుటుంబాలు ఖచ్చితంగా చేయాలి సార్ అని నేను మనస్ఫూర్తిగా స్పందిస్తున్నా సార్ మీ అందరికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి, మా చిట్టాపూర్ గ్రామం. ఏ ఉద్యోగం చెప్పారు? ఏ ఉద్యోగం చెప్పారు? నాకు చిన్న అలకాయ పని చెప్పారు, ఏదో క్లీన్ సెక్షన్ కానీ బిల్డింగ్ సెక్షన్ కానీ చిన్న పని చెప్పారు. ఇలాంటి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధలు వెతలు అనేక రకంగా ఉన్నాయి. ప్రతి ఎవరిని కదిలించినా కానీ వారి యొక్క కష్ట సుఖాలు ఏంటో తెలిసే అవకాశం ఉంది. ఒక చిన్న అంశంలో 5 నిమిషాల్లో చెప్పే అంశం కాదు ఇది. 30 మంది 30 రకాలుగా బాధలు పడ్డారన్న అంశాన్ని వారంతా కూడా చెప్తున్నారు. ప్రసాద్, NTV, న్యూఢిల్లీ.